Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP మెజారిటీ తగ్గిస్తే గెలుపు సడలిపోతుందన్న టీడీపీ ధీమా. టీడీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వైసీపీ అమలు చేస్తున్న పథకాలు సంక్షేమం వంటి వాటికి మహిళలు ఫిదా అయిపోతున్నారు. సో వీరిని తమ వైపు తిప్పుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీలకు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వైసీపీ విజయాన్ని ఆపలేని పరిస్థితి వచ్చినా రావచ్చనేది పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే మరి ఏం చెయ్యాలి, ఎలా ముందుకు సాగాలి అనేది కూడా ఇదే విషయంపై కొందరు సీనియర్ నాయకులు చెబుతున్న ఆఫ్ ది రికార్డ్ మాట ఏంటంటే పార్టీ గెలుస్తుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే మా వంతుగా మేం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్నాం, ప్రతి ఒక్కరు సమస్యను పరిష్కరించుకొని ముందుకు సాగుతున్నాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏదైనా తేడా వస్తుందనంటే మాత్రం ఖచ్చితంగా మేం చేయాల్సింది మేం చేస్తాం అని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారనేది మాత్రం చెప్పటం లేదు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీ మెజారిటీని సాధ్యమైనంత తగ్గించైనా ఆ పార్టీపై పైచేయి సాధిస్తామని చెబుతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. వైసీపీ గెలుపు ఖాయమని అనుకున్న 2019లో వచ్చిన సీట్లు మాత్రం రావు. ఏం చెయ్యాలో మాకు తెలుసు, పైగా ప్రజలు కూడా కొంతమంది నాయకుల వల్ల విసుగుపోయి ఉన్నారు. సో ప్రజలే ఆ నేతలను ఓడిస్తారు, మేం జోక్యం చేసుకునే కన్నా ప్రజలే వారిని గద్దె దింపుతారు అని మరికొందరు చెబుతున్నారు. అంటే మొత్తంగా చూస్తే వైసీపీ నేతలను ఢీకొట్టేలా వ్యూహాత్మకంగా అయితే టీడీపీ పావులు కదుపుతోంది. కానీ ఎక్కడైనా తేడా కొడితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ మెజారిటీని తగ్గించేలా అయినా దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. ఫలితంగా అసెంబ్లీలో వైసీపీ మెజారిటీని తగ్గించి తాము పైచేయి సాధించేందుకు ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా టీడీపీ లెక్కలు తారుమారవుతాయా అన్నట్లుగా తమ్ముళ్ల వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇది చివరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాం.